వెలుగోడు పట్టణం ఎన్టీఆర్ తెలుగుగంగ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి రైతుల సంక్షేమం కొరకు సాగునీరు 500 క్యూసెక్లు మద్రాసు కాలువకు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి మరియు ఎంపీ పోచ బ్రహ్మానరెడ్డి గారు నేడు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ, శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో వెనుక జలాల ద్వారా పోతిరెడ్డిపాడు నుండి వెలుగోడు జలాశయానికి నీటిని పంపడం జరుగుతుంది. దీంతో జలాశయం దిగువనున్న రైతులకు, తమిళనాడు వాసులకు సాగు తాగునీరు విడుదల చేయడం జరిగింది. కావున రైతులు సకాలంలో విడుదల చేయడం జరిగిందన్నారు. రైతులు పంటలను సమృద్ధిగా పండించుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం ఖరీఫ్ ముందుగానే, ఒక నెల ముందుగానే ప్రాజెక్టులలో నీళ్లు వాటి ద్వారా రైతులు ముందుగానే నాటుకోవాలి, పోసుకొని త్వరగా నారు నాటుకోవాలని ఉద్దేశం. ముందుగానే జూలై నెలలోనే మనందరికీ చూస్తాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి హయాం మనం చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఇంకా భగవంతుడు ఆయన కుటుంబానికి ఆయుధారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని, భగవంతుడు ఇంకా ఇంతకంటే మెండుగా ఆయనకు సేవ కల్పించే భాగ్యం కల్పించాలని.